మరి ఎన్నో విషయాలు ఉన్నాయి ఎన్నో నినాదాలు ఎన్నో డిమాండ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు చెప్పాల్సిన సరైన వేదిక కాదు అవి అనవసరంగా మనం ఇళ్ళలు వేసి చప్పట్లు కొట్టి మనము ఉల్లాసాన్ని వ్యక్తపరుస్తాము కానీ సమాజంలో కొంచెం అలజడి కూడా సృష్టిస్తాయి ఎందుకంటే న్యాయం ఇష్టం లేదు సమాజంలో న్యాయం ఇష్టం అలా మనువాదంలోనే న్యాయం లేదు అసలు న్యాయం జరగదు జరగాలని అనుకోకూడదు బాగా వినండి మనువాదం యొక్క జీవనాడి చెప్తున్నా న్యాయం జరగాలని ఆశించొద్దు మనువాదం యొక్క జీవనాడి న్యాయము సమానత్వము ఉండాలని ఆశించొద్దు అన్యాయం జరిగినప్పుడు దీనికి కారణం పూర్వజన్మ పాపం పూర్వజన్మ కర్మ ఫలం ఇప్పుడు అనుభవిస్తున్నా గనక దీనిని అనుభవించాలి నోరు మూసుకొని పోయిన జన్మలో ఏదో తప్పు చేసినందుకు నేను ఇప్పుడు ఒక అణగారిన వర్గంలో పుట్టా గత జన్మ దోషానికి శిక్ష అనుభవిస్తాను తిరగబడద్దు తప్పు ఈ అణచివేతకు లోబడితే సహకరిస్తే నన్ను కొట్టినా కొట్టించుకోవాలి తిట్టినా తిట్టించుకోవాలి మానభంగాలు అత్యాచారాలు అన్ని భరించి నోరు మూసుకొని ఉంటే అప్పుడు పుణ్యం వస్తుంది వచ్చే జన్మలోనన్నా నెత్తి మీద పిలక పెట్టుకొని నేను జంద్యం వేసుకొని బుట్టగలుగుతా అనే వాళ్ళ ఉద్దేశం అగ్రవర్ణంలో పుడతా ఎట్లీస్ట్ కనుక దీన్నే ఏమన్నాడంటే కారల్ మార్క్స్ గారు మతం అనేది మత్తుమందు అన్నాడు మత్తుమందు ఇచ్చేసిన తర్వాత కోస్తే వాడికి నొప్పి కూడా తెలియదు మత్తు మంది తీయకుండా కోస్తే తిరగబడతాడు ఏంటి కోస్తున్నామంటే నొప్పి అంటాడు అరుస్తాడు గిలగిల కొట్టుకుంటాడు పారిపోతాడు మత్తుమంది ఇస్తే ఎంత కోస్తున్నా వాడికి అసలు ఫీలింగే లేదు ఈ మతములో ఉన్నటువంటి ఒక భాగమే మనువాదం ఆ మనువాదం మనుషులకు బాగా మత్తెక్కించేసింది కార్మికుడు కర్షకుడు దళితుడు బహుజనులలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే పూర్వజన్మ దుష్కృతం మనం ఇలాగ అనుభవిస్తున్నాం ఇప్పుడు అన్యాయం తిరుగుబడు తిరగబడద్దు తిరుగుబాటు చేయకపోతే నెక్స్ట్ జన్మలోనన్నా నేను అగ్రవర్ణం అవుతాను ఇది మత్తుమందు వాడిని ఎంత అణిచివేసినా బాధ పెట్టినా వాడికి జ్ఞానం రాదు బాధ రాదు అనుకోరు దళితులను విమోచించాలి అని మనం అంటున్నాం నాకు మనువాదం నుండి అణిచివేత నుండి విముక్తి కావాలని దళితులందరూ ఎందుకు అనుకోవట్లేదు దళితులలో ఆలోచన ఎందుకు లేదు మేమందరం ఒకటి ముప్పై శాతం మంది ఓటు బ్యాంక్ అయిపోతాం అణిచివేయొద్దు మాకు ఆత్మగౌరవం ముఖ్యం అని ఎందుకు అనరు దళితులు అనరు ఎందుకంటే పూర్వజన్మ పూర్వజన్మలో ఏదో చేసి ఉంటాం మనకి ఇలాగా ఈ కర్మ దాపురించింది అనుకుంటారు అంటే మత్తు మందు వాడిని కోసినా పరపర కోసినా నొప్పింది కనుక జాతిని బ్రెయిన్ వాష్ చేయాల్సిన అవసరం ఉంది